కజకిస్తాన్ లో కూడా అన్రెస్ట్ ఏ కనబడుతుంది. ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదల వల్ల అక్కడ అన్రెస్ట్ వాతావరణం పెద్ద కార్చిచ్చు కాస్త ఒక దావానల్లా మారుతున్నట్టుగా కనబడుతోంది. ఈ కజకిస్తాన్ నుంచి ఆ మంటల నుంచి చలి కాచుకునే ప్రయత్నంలో అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఎట్లాగూ ఉంటాయి, ఇందులో ఇంకొంచెం ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత, కజకిస్తాన్ లో జరుగుతున్న అన్రెస్ట్ అస్థిరతకి కారణకులు ఎవరు? కజకిస్తాన్ లో వాళ్ళ చమురు ధర అంటే వాళ్ళ పెట్రోల్ ప్రైసెస్, పెట్రోల్ బంక్ లో దాన్ని వాళ్ళు పెంచారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ కజకిస్తాన్ లో చాలా చమురు ఉన్నది, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. వాళ్ళు చైనా కానీ రష్యా కానీ ఇతర ఎవరికైనా ఇవ్వచ్చు. ఇన్ఫాక్ట్ మనకు కూడా గిల్గిట్ బాల్టిస్తాన్ కనుక మన కంట్రోల్లో ఉంటే మనకు కజకిస్తాన్ నుంచి మనం తెప్పించుకోవచ్చు, మన గ్యాస్ ఆయిల్ అన్ని తెచ్చుకోవచ్చు మనం. అన్ఫార్చునేట్లీ మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ మన కంట్రోల్లో లేదు, పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి మనం తీసుకురాలేకపోతున్నాము. లేకపోతే వాళ్ళ దగ్గర చాలా ఉన్నది. అయినా కానీ కూడా వాళ్ళ మొదటి అధినేత ఎవరైతే ఉన్నారో, అంటే సోవియట్ యూనియన్ నుంచి కజకిస్తాన్ విడిపోయినప్పుడు అప్పుడు అధినేత అయినటువంటి నూర్ సుల్తాన్ నజర్బాయేవ్ అన్నటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా తన కుటుంబానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తన కంట్రోల్లోనే పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ధనాన్నంతా కొల్లగొట్టినందువల్ల ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్రమేపీ దాన్ని కొంత సరళింపు దిశగా వాళ్ళు ఆలోచన చేసి దాన్ని చమురు ధరలను పెంచితే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లోనే దీన్ని అదునుగా చూసుకుని కొన్ని విదేశీ శక్తులు అక్కడికి వచ్చి ఎస్పెషలీ అల్మట్టి, అలాగే నూర్ సుల్తాన్ అన్న వాళ్ళ క్యాపిటల్, యాక్చువల్గా అల్మట్టి వాళ్ళ క్యాపిటల్ ఉండింది, క్యాపిటల్ నుంచి వాళ్ళు నూర్ సుల్తాన్కి మార్చారు కొన్ని సంవత్సరాల క్రితం. నూర్ సుల్తాన్ అన్న ఊరి పేరు నూర్ సుల్తాన్ నజర్బాయేవ్ పేరు మీద పెట్టారు అది, ఆ ఊరి పేరు. ఈ రెండు ఊర్లలో కూడాను విపరీతంగా విధ్వంసం సృష్టించి వాళ్ళ పార్లమెంటు దగ్గర వచ్చి తగలబెట్టడము, పోలీస్ స్టేషన్లు తగలబెట్టడము, రమారమి 160 మంది దాకా చనిపోయారు మనకు ఈరోజు తెలుస్తున్నది. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఫోర్స్ఫుల్గా బర్తరఫ్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే రష్యా సహాయం కోరింది. ఈ 5 రిపబ్లిక్స్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఏవైతే ఉన్నాయో, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, తాజికిస్తాన్, కిర్గిస్తాన్, ఈ 5 దేశాలు రష్యాతో ఒక ఒప్పందం ఉన్నాయి, సిఎస్టీఓ అంటారు దాన్ని. ఈ సిఎస్టీఓ ఒప్పందాన్ని ఇన్వోక్ చేసి మొదటిసారి రష్యన్ సైన్యాన్ని వాళ్ళు కజకిస్తాన్ లోకి పిలవడం జరిగింది. రష్యన్ సైన్యం వచ్చి వాళ్లకు భద్రత కల్పించే దిశగా వాళ్ళు అక్కడ మోహరింపు చేస్తున్నారు వాళ్ళు. దీనివల్ల అమెరికా కావచ్చు, అలాగే చైనా కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి. చైనా క్రమేపీ కజకిస్తాన్ని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతోటి. అలాగే అక్కడ ఉన్నటువంటి హిందూ కుష్ మౌంటైన్కి సంబంధించి, మన పామీర్ మౌంటైన్కి సంబంధించి చాలా భాగాన్ని వాళ్ళు చైనాకు హస్తగతం చేయమని ఫోర్స్ చేసి వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. చైనా పరిధిలోకి కంప్లీట్గా కజకిస్తాన్ వెళ్ళిపోకుండా ఈరోజు రష్యా వచ్చి దాన్ని ఆదుకుంది. సరే ఎవరు చేశారు అని చూస్తే కనుక బహుశా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ ప్రయత్నాలు జరిగినాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ్యక్తులు వచ్చి ఈ విధ్వంసం సృష్టించారు అని ఒక ప్రిలిమినరీగా మనకు తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు వెళ్లారని ఇంకా ఆరా తీస్తే కనుక తబ్లికీ జమాత్, ఏదైతే మన సౌదీ అరేబియా కూడా బ్యాన్ చేసిందో, మన ఢిల్లీలో మనకు కరోనా వైరస్ వచ్చినప్పుడు బిగ్గెస్ట్ స్ప్రెడర్ వాళ్లే ఉన్నారు మనకు తెలిసిన విషయమే, తబ్లికీ జమాత్ వల్ల ఈ విధ్వంసం సృష్టించబడింది అని ప్రిలిమినరీ రిపోర్ట్స్ లో మనకు తేలింది. వాళ్ళకు మద్దతుగా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ తంజీమ్స్ సపోర్ట్ చేశాయి అని మనకు తెలుస్తుంది.